హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు మనము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమ్ చూద్దాము, చూడండి. ఓకేనా? ఏంటంటే ఈరోజు ప్రాబ్లమ్, ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ చూసే ముందు ఒకసారి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంకా కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తుంది, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. ఓకే, ఇఫ్ ద ప్రాబిలిటీ ఈ 0.05, మీకు ఎప్పుడైనా కానీ పి అనేది చాలా పెద్దగా ఉండాలి, ఎన్ అనే వాల్యూ ఏ అనేది చాలా చిన్నగా ఉండాలి. ఓకేనా? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఓకే 0.5 దట్ సర్టెయిన్ వైడ్ ఫ్లాగ్ కాలమ్ విల్ ఫిల్ అండర్ ఏ గివెన్ యాక్సియల్ లోడ్. What are the probability that average 16 such columns? Okay, na? Ikkada maniki question lo nenu em cheppanu cheppandi, p anedi chaala chaala chinna value undalanna kada, chinna ga undi, ekkada undi ikkada 0.05 adi p, n anedi chaala pedda undalanu cheppanu, 16 anedi n pedda value, n anedi. Okay na friends, next the probability of the certain columns will fail అండర్ ఏ గివెన్ యాక్సియల్ లోడ్ 0.05 పి అనేది. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ 16, ఎన్ అనేది 16. ఓకేనా? నెక్స్ట్ మీన్ అనేది ఏంటిది? మ్యూ. మీన్ ఇప్పుడు పి ఇచ్చారు, ఎన్ ఇచ్చారు కదా, సో మనం ఏమనుకోవాలి? పిఈఎన్ ఇస్తే మనకి మీన్ ఎంత, మీన్ ఏంటిది? లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు ఎన్పి. ఎన్పి అంటే ఇక్కడ ఎన్ అనేది ఎంత వచ్చింది? 16, చూడండి 16 ఇక్కడ రాసాము. పి అనేది ఏంటిది? 0.05, ఎన్ ఇంటూ పి. పి ఇప్పుడు 16 × 0.05 ఎంత? లాంబ్డా ఇది ఈక్వల్స్ టు 0.80. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫార్ములా ఇది ఈ ప్రాబ్లమ్ చేయడానికి. బి ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు కే, ఇంకా ఈ ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా ఫస్ట్ వన్ ఏంటిది? అట్మోస్ట్, తర్వాత అట్లీస్ట్ ఉంది కదా, సో మనకి ఇప్పుడు అట్మోస్ట్ చూద్దామా. అట్మోస్ట్ టూ విల్ ఫెయిల్, టూ అనేవి ఫెయిల్ అవుతాయి. ఇక్కడ కే ఎంత వస్తాయి? 16 దాకా వస్తాయి కే అనేవి. ఓకేనా? ఇక్కడ 16 ఉన్నాయి కదా, కే అనేది, కే ఇది కోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, అట్లాగే 16 దాకా మనకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2 వచ్చింది, ఎందుకంటే అట్మోస్ట్ అన్నారు కాబట్టి అందుకు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఓకేనా? 1 పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అని పెట్టాము. ఓకేనా? గ్రేటర్ దాన్ 2 అంటే ఏంటిది చెప్పండి? గ్రేటర్ దాన్ 2 అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా వస్తాయి. సో మనకు అన్నీ అవసరం లేదు, అప్ టు 16 నెంబర్స్ దాకా చేయాలి. చేస్తారా? చేయలేరు. సో మనము ఇదే చేద్దాం, దీనికే ఇదే తీసుకున్నాము. ఓకేనా? లెస్ కాబట్టి లెస్ దెన్ ఈక్వల్స్ టు 2 అంటే 0, 1, 2 వచ్చింది. ఓకేనా? ఓకేనా? పి ఆఫ్ ఇది చేయాలి మనం ఇప్పుడు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, 1, 2. ఓకేనా? ఫస్ట్ మనం పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 చేద్దాము. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటిది? ఈ పవర్, ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. ఈ పవర్ మైనస్ లాంబ్డా, మైనస్ లాంబ్డా, లాంబ్డా ఎంత ఇక్కడ? 0.8 ఇక్కడ రాసాం. మళ్ళీ లాంబ్డా, లాంబ్డా ఎంత ఇక్కడ చెప్పండి? 0.8, మళ్ళీ 0.8 వచ్చింది. తర్వాత పవర్ 0 ఎలా వచ్చింది? కే వాల్యూ ఎంత? 0. మళ్ళీ బై కే ఫ్యాక్టోరియల్ ఉంది కదా, సో 0 ఫ్యాక్టోరియల్ అని ఇక్కడ మనకి ఇలా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మళ్ళీ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనేది ఏంటి? ఈ కేఎల్ ప్లేస్లో 1 పెట్టండి. ఈ పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా లాంబ్డా ప్లేస్లో ఏం పెడతా? 0.8 పెట్టండి. ఓకేనా? 0.8 పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇది చేద్దాం, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టూ అనేది ఏంటిది? కే వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఈ కే వాల్యూస్ ప్లేస్లో మనం 2 అని పెట్టండి. తర్వాత ఈ పవర్ మైనస్ లాంబ్డా, ఈ అనే పవర్ మైనస్ లాంబ్డా, లాంబ్డా అనేది ఏంటిది ఇక్కడ? 0.8 రాసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ పవర్ 8 ఈ పవర్ 0.8, ఈ పవర్ 0.8 బయటికి తీసుకొని రండి. అప్పుడు 0.8 పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0.8 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0.8 పవర్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ ఇలాగ వచ్చిన తర్వాత 0.8 పవర్ 0 అంటే 1 అని రాయాలి. 0.8 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 0.8 రాయాలి. 0.8 పవర్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఇది వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? 2 × 1 వచ్చింది. ఓకేనా? 0.32 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం వచ్చింది? ఇప్పుడు ఇదంతా ప్లస్ చేయండి, 1 + 0.8 + 0.32, అప్పుడు ఏమి వచ్చింది? 2.12 వచ్చింది. ఓకేనా? 2.12 అయితే ఇప్పుడు ఈ పవర్ 0.8 × 2.12 ఎంత? 4.718. ఓకేనా ఫ్రెండ్స్? ఇది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లో చూడండి,
అట్లీస్ట్ ఇప్పుడు అట్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు అట్లీస్ట్ అడిగితే అట్లీస్ట్ 4 విల్ బి ఫెయిల్ అని అడుగుతారు. అప్పుడేం రాస్తారు చెప్పండి, చూడండి. అట్లీస్ట్ 4 విల్ ఫెయిల్, అట్లీస్ట్ అంటే p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ అట్మోస్ట్ అంటే లెస్ దెన్ రాయాలి, అట్లీస్ట్ అని రాస్తే మనకి గ్రేటర్ దాన్ వచ్చింది అట్లీస్ట్కి. ఓకేనా? నెక్స్ట్ 1 మైనస్ p ఆఫ్ x లెస్ దెన్ 4, ఇంకా ఇది p ఆఫ్ x అప్ టు 16 దాకా చేయాలి. సో మనకి అవసరం లేదు అలా వద్దు. సో మనం ఇది చేద్దాము, p ఆఫ్ x ఇది x లెస్ దెన్ 4 కాబట్టి తక్కువ, అంటే 4 కన్నా తక్కువ ఏమున్నాయి చెప్పండి, చెప్పండి 0, 1, 2, 3 ఉన్నాయి. సో మనం ఇక్కడ p ఆఫ్ x ఇది కొంచెం 0, 1, 2, 3 అలా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ కే ఇప్పుడు ఏంది, ఈ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఓకే, 1 మైనస్ p పవర్, ఇప్పుడు x ఇది కొంచెం 0 చేయాలి. సో e పవర్ మైనస్ 0.8. 0.8 అంటే ఏంటిది, లాంబ్డా వాల్యూ. అంటే ఇక్కడ e పవర్ లాంబ్డా వాల్యూ ఏంటి, 0.8 రాస్తాము. ఇక్కడ k ఫ్యాక్టోరియల్ ఏం రాస్తాం మనము, ఇక్కడ 0 ఉంది కదా, సో మనం 0 ఫ్యాక్టోరియల్ రాస్తాము కింద పైన. ఓకేనా? నెక్స్ట్ p ఆఫ్ x ఇది కొస్ట్ 1, x ఇది కొస్ట్ 1 అంటే ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో కేలు ఏముంటాయి, 1 ఉంటాయి, 1 రాసాము. తర్వాత లాంబ్డా ప్లేస్లో ఏం రాస్తాం, 0.8 అని రాస్తాము ఇక్కడ. కానీ 0.8 రాసాము. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా సేమ్ p ఆఫ్ x ఇది కొస్ట్ 2, కే దగ్గర మనం మళ్ళీ 2 రాసాము. తర్వాత లాంబ్డా ప్లేస్లో 0.8 రాసాము. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ p ఆఫ్ x ఇది కొస్ట్ 3, ఈ పవర్ 0.8 అంటే లాంబ్డా, ఈ ప్లేస్లో లాంబ్డా ప్లేస్లో 0.8 రాసాము, కే దాంట్లో 3 రాసాము. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? నెక్స్ట్ ఈ పవర్ ఈ అన్నిట్లో మనము ఈ పవర్ 0.8ని కామన్ దిద్దాం బయటికి, తీసుకుంటే 0.8 by 0 factorial 0.8 by 1 factorial 0.8 power 2 by 2 factorial మళ్ళీ 0.8 power 3 factorial ఇట్లా వచ్చింది. ఓకేనా? వచ్చాక తర్వాత ఏంటి, 1 మైనస్ ఈ అన్నిటిని చేస్తే మనకి ఏమొచ్చింది, ఇప్పుడు 0.8 power 0 by 0 factorial అంటే మనకి 1 వచ్చింది, మళ్ళీ 0.8 power 1 by 1 factorial ఎంత, 0.8 వచ్చింది. ఓకేనా? అలా వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 0.0 power 1, 2 ఇలా ఇవన్నీ చేస్తే మనకి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటి చేయలేదు, చేసుకోండి ప్లీజ్, ఇది ఒక్క మిస్టేక్ అయింది, ఏమనుకోకుండా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా ఈ మెథడ్స్ ఇలా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి.